హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ విజయవాడ టీడీపీలో శంకుల సమరం కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కొత్త రచ్చ విజయవాడ టీడీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి కార్పొరేషన్ ఎన్నికల కీలక సమయంలో ముఖ్య నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వస్తున్న తరుణంలో పార్టీ కీలక నేతలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ నాగు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరి ఎంపీ కేశినేని నానిపై విరుచుకుపడ్డారు ఏకంగా ఆయన కులాన్ని లేవనెత్తి మరియు విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది టీడీపీ విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించిన విషయం తెలిసిందే కేశినేని నాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ ముగ్గురు నేతలకు ఇది రుచించడం లేదు అయితే చంద్రబాబు నిర్ణయాన్ని కాదనలేని పరిస్థితుల్లో నానిపై మరో విధంగా కారాలు మిరియాలు నూరుతున్నారు పార్టీ కంటే తానే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడంటూ కేసరిని నానిపై బాహాటంగానే ధ్వజమెత్తుతున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విజయవాడ పర్యటనతో పార్టీలో నివురుగిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి ఏకంగా చంద్రబాబు సొంత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ కీలక నేతలంతా ఒక్కసారిగా బజారుకు ఎక్కడం అది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల ముందు కావడంతో ఈ సంకుల సమరం మారింది అసలు ఈ విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి అంటే ఎంపీ కేశినేని నాని తన కుమార్తె శ్వేతను విజయవాడ మేయర్ చేయాలని ప్రయత్నించడమే దీనికి బీజం వేసింది పార్టీలో మరో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ కూడా తన భార్యను మేయర్ పీఠం ఎక్కించుకోవాలనుకున్నారు ఈ లోపు కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడడంతో ఈ వివాదం అక్కడితో ఆగిపోయింది అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి విషయమై కేసరి వెంకన్నకు మధ్య వివాదం మొదలైంది అప్పటివరకు సన్నిహితులుగా ఉన్న వీరిద్దరు ట్విట్టర్ వేదికగా రచ్చ చేశారు ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో కేసరి నాని వ్యతిరేకంగా బోండా ఉమా వెంకన్న నాగుల మీర ఒక గ్రూప్ గా ఏర్పడి కేసరి శ్వేత అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అయినప్పటికీ వారి అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు దీంతో పార్టీలో తమ అభిప్రాయాలకు విలువెంతో స్పష్టమైందని వారు అంతర్గతంగా బాధపడుతున్నారు గుంటూరులో కోవెలమూడి రవీంద్ర విజయవాడలో కేసినేని శ్వేత మేయర్ పేటలకు వారే అర్హుల ఓసీలో ఇంకెవరూ లేరా మరెవరూ పనికిరారా ఆ సామాజిక వర్గం వారికి ఇంకెవరూ సరితోగరా అనే వారు బాహాటంగా పార్టీ రహితమైనప్పటికీ టీడీపీ మద్దతుదారులుగా పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా పొరుగు పోగొట్టుకున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లోనైనా గట్టి పోటీ ఇవ్వాలని నగరంలోని ముఖ్య నాయకులు భావించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో రెండేసి అసెంబ్లీ స్థానాలు ఒక్కో ఎంపీ సీటుతో సరిపెట్టుకుంది గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీకి దూరం పాటు చంద్రబాబు తీరును సందర్భం వచ్చినప్పుడల్లా తూర్పారబడుతున్నారు ఈ నేపథ్యంలోనే విజయవాడ మేయర్ పీఠం పలానా అభ్యర్థికే అని ప్రకటన చేయవద్దని ఒకవేళ ఎవరి పేరునైనా ముందుగా ప్రకటిస్తే అందరినీ సమన్వయపరుచుకుని ముందుకు వెళ్లడం అసాధ్యమని నగర నేతలు అధిష్టానానికి వివరించారు చంద్రబాబు వారి మాటలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే వ్యవహరించారు తాను ఎవరి పేరును చెప్పలేదని కేసీఆర్ నానికి కూడా హామీ ఇవ్వలేదని నమ్మబలికారు సమన్వయంతో పనిచేసి మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించాలని హితబోధ చేయడంతో అంతా సర్దుకున్నట్లేనని భావించారు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమవుతున్న తరుణంలో కెసి శ్వేత పేరును ప్రకటించడంతో నేని నాని వ్యతిరేక వర్గం ఒక్కసారిగా బగ్గుమంది ఇప్పటికే విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ కేసినేని నాని వెంట ఉంటున్నారు బోండా ఉమా బుద్దంకన్న నాగుల్మీరా పట్టాభి తదితరులు పూర్తిగా దూరం అయ్యారు ఈ నేపథ్యంలోనే కులం కార్డు వారు బయటకు తీశారు వాస్తవానికి విజయవాడలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువగానే ఉంటాయి ఆ సామాజిక వర్గం ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉంది అయినప్పటికీ నగరంపై ఆ వర్గం నాయకులు పెత్తనం చెలాయించడం పార్టీలోని ఇతర కులాల నేతలకు కంటగింపుగానే ఉంది దీన్ని ఆశ్రయగా తీసుకునే ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులు కుల ప్రస్తావన తీసుకొచ్చి మరి కేసరి నానిపై ధ్వజమెత్తారు టిడిపిలోని ఈ కుల రాజకీయం కమ్మ కాపు నేతల మధ్య ఆధిపత్య పోరుగానే భావిస్తున్నారు ఆదివారం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో దానిని ఆసరాగా చేసుకుని ఈ ముగ్గురు నేతలు బాహటంగానే విమర్శలకు దిగారు చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వరా రూట్ మ్యాప్ మార్చడానికి కేసులేని నాని ఎవరు అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు రోడ్ షోలో లో కేసులేని పాల్గొంటే మేము పాల్గొనం మాకు ఏ గొట్టంగాడు అధిష్టానం కాదంటూ ఈ ముగ్గురు నిప్పులు జరిగారు టీడీపీని కులసంగంగా మార్చాలని కేసులేని అనుకుంటున్నారా దమ్ముంటే కేసులేని ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలి కేసులేని చెప్పు చేతల్లో బీసీలు బతకాలా కేసులేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు రంగ హత్య కేసు నిందితులందరూ కేసు లేని వెంటే ఉన్నారంటూ బోండ ఉమా బుద్ధ వెంకన్న నాగులు మీద విమర్శలు గుప్పించారు ఈ ముగ్గురు నేతల విమర్శలపై కేసు నిర్ణయాన్ని స్పందించారు ఆ ముగ్గురు నేతల విమర్శలపై తాను మాట్లాడబోనంటూనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు వారిపై తాను ఎవరికి ఫిర్యాదు చేయబోనని పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీని విజయవాడలో గెలిపించడం పైనే దృష్టి పెడతారని అన్నారు తనకు ఎవరితోనూ విభేదాలు లేవని చెప్పుకొచ్చారు బీజేపీ వైసీపీ ఎంపీల్ని భోజనానికి పిలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు అది సంప్రదాయమని చెప్పారు తమ పార్టీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలని వారి విజ్ఞతగా వదిలేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు ఆదేశిస్తే నిమిషంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని ఆయన చెప్పారు చంద్రబాబు ప్రచారం రూట్ మ్యాప్ ను తాను మార్చలేదని అది పార్టీ చూసుకుంటుందని తనకు సంబంధం లేదని అన్నారు ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదో చంద్రబాబు చూసుకుంటారని పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఎంపీ కేశరి నానిపై విరుచుకుపడిన బోండా ఉమా బొద్ద వెంకన్న నాగుల్ మీరాలకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేశారు విజయవాడలో చంద్రబాబు టూర్ సక్సెస్ అయ్యేలా చూడాలని ఈ ముగ్గురు నేతల్ని అచ్చెన్నాయుడు కోరారు చంద్రబాబు టూర్ లో కేసీరి పాల్గొంటే తాము పాల్గొనేది లేదని అచ్చెన్నాయుడుకు నేతలు స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో గొడవలు వద్దని అచ్చెన్నాయుడు సర్ది చెప్పారు కానీ నేతలు మాత్రం ససేమీరా అన్నారు